హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మోక్ష టాక్స్ 999. ఈరోజు అయితే మనం వచ్చిన గార్డెన్ ఏంటంటే బిఎన్ఆర్ నర్సరీ గార్డెన్ అనమాట. ఈరోజు రెండు గార్డెన్ విజిట్ చేసాం. దాంట్లో ఫస్ట్ గార్డెన్ అయితే బిఎన్ఆర్ నర్సరీ అండ్ గార్డెన్, నెక్స్ట్దేమో చందన రమేష్ వాళ్ళ సిఎంఆర్ గార్డెన్ అనమాట. దాన్ని విజిట్ చేసాం ఫస్ట్, అయితే దీనికి వచ్చేసాం. ప్రజెంట్ అయితే మనం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొక్కలు అయితే కొనలేము. వర్షాలు అయితే పడినాయి కానీ ఈ రెండు మూడు వర్షాలకి మొక్కలు అయితే కొనేసి ఇంట్లో పెట్టుకోలేము. ఫస్ట్ ఎంట్రన్స్ మనం వెళ్ళగానే మనకి యాపిల్ బేర్ మొక్క అనిపించింది. వీళ్ళు అమ్మడానికి కానీ బయట పెట్టింది, దానికి వేళ్ళు వచ్చేసి లోపలికి వెళ్ళిపోయినట్టుంది. ఇక్కడే పెద్ద మొక్క అయిపోయింది. మనకి ఎలా అయితే వచ్చినాయో యాపిల్ బేర్ ఇక్కడ కూడా అలా వచ్చినాయి అనమాట. తర్వాత ఎవరో తీసి పెట్టుకున్నారు పక్కకి రోజ్ ప్లాంట్స్, అవి కూడా చాలా బాగున్నాయి. ఈ మొక్క అయితే నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. చిన్ని పువ్వులు, ఇది డెకరేషన్ ప్లాంట్ అయి ఉండొచ్చు. దాన్ని అయితే తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఈ పువ్వులు కోసి చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి. పూజకు కూడా పనికిరావు కానీ డెకరేషన్ ప్లాంట్లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం అన్ని మొక్కలు చూద్దామని చెప్పి బయలుదేరాం. ఇంకా ఎంట్రన్స్ అయితే రోజ్ ప్లాంట్స్ పెట్టేశారు. రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి కానీ ఎండాకాలం కదా, మేము పట్టుకెళ్ళినా సరే ఒకవేళ మనం ఎలాంటి కేర్ తీసుకున్నా సరే ఎండల్లో కొంచెం మొక్కలు బతకడం అనేది కష్టమే. మనం ఇంట్లో మొక్కలకే ఇప్పుడు కొంచెం కేరు తీసుకున్నా సరే అవి వాడిపోయి ఉంటున్నాయి. ఇంకా అందుకని చెప్పి రోజ్ ప్లాంట్స్ అయితే ఏం తీసుకోలేదు. ఇంకా ఏమున్నాయి లోపలికి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ అన్నీ కూడా డెకరేషన్ ప్లాంట్స్, అలా కాటన్స్ మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ అలాగే అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మనమైతే ఇక్కడ హోల్సేల్గానే ప్రైజులు ఉన్నాయి, చాలా బాగున్నాయి మొక్కలు కూడా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు సాప్లింగ్స్ అవి ఇంకా పెట్టేసి కొత్తగా మొక్కలు జనరేట్ చేసి అమ్మడం వల్ల కొంచెం రేట్లు తక్కువగానే ఉన్నాయి వేరే నర్సరీలతో పోలిస్తే. ఇక్కడ కొన్ని మొక్కలు నాకు చాలా నచ్చినాయి కానీ అవి మాకు ఇంటి బయట వేసుకోవడానికి నాకు నచ్చినాయి. అవి ఇప్పుడు కొనాలంటే కొంచెం బయట ఎలివేషన్ అది అయిపోయిన తర్వాత కొందామని చెప్పి ఇంక మేము తీసుకోలేదు. ఈ పింక్ మందారం ఏ గార్డెన్ నర్సరీలో చూసినా సరే నాకు అప్పుడు నచ్చుతుంది కానీ ఇంటికి కొనాలంటే మాత్రం నచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటి దగ్గర చాలా రకాల మందారాలు ఉన్నాయి, ఆల్రెడీ మీరు వీడియోస్లో చూస్తూనే ఉన్నారు కదా. సో ఆ పింక్ మందారం అంటే ఆల్రెడీ పింక్ కాంబినేషన్లో మన దగ్గర మూడు మందారాలు ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇంకా అది అందరి దగ్గర ఉంటుందని కొనలేదు. ఇక్కడైతే వీళ్ళు ఇల్లే ఇంటి దగ్గరే మొత్తం ఇంకా నర్సరీలా చేస్తారనమాట. కొత్త సాప్లింగ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇలా కవర్స్లోకి మారుస్తున్నారు. ఎప్పుడు కూడా నేను రోజ్ ప్లాంట్ డౌట్ ఉండేది నాకు, అసలు రోజ్ ప్లాంట్స్ ఎలా వచ్చేస్తే వీళ్ళకి అంటు కట్టడం ద్వారా అయితే అని రావు కదా అని. తర్వాత నేను వీళ్ళు చేసిన పద్ధతి చూసి ఇంటికి వెళ్ళి ఒకటి మనం ట్రై చేసాము. దాన్ని కూడా నేను మీకు వీడియో నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఎప్పుడైనా సరే రోజ్ ప్లాంట్ ఒక స్టెమ్ మనం కట్ చేసుకొని పెట్టేస్తే దానికి చక్కగా కింద వేళ్ళు వచ్చేస్తాయి. వేళ్ళు ఇక్కడ అదే చేస్తున్నారు, ఇక్కడ ఒక టేప్ రికార్డర్ పెట్టుకొని చక్కగా ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు అనమాట. అంటే నేను రోజ్ ప్లాంట్ ఎప్పుడు కూడా అంటు కట్టడం వల్లే అన్ని రోజ్ ప్లాంట్స్కి ఎలా కడతారా బాబు అనుకున్నాను కానీ అది అలా ఏం కాదు. మంచి స్టెమ్ తీసుకొని కట్ చేసుకొని పెట్టేసుకుంటే వచ్చేస్తాయి అనమాట. మనకైతే ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. నేను నెక్స్ట్ ఎప్పుడైనా పోస్ట్ చేసిన వీడియోలో చూద్దరు కానీ ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే దాలి ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి తీసుకుందాం అని వచ్చాము. కానీ ఇక్కడ ఫ్లవర్తో లేదనమాట, అన్నీ ఇప్పుడే వేసిన నారు మొక్కలు ఉంటాయి కదా బెడ్ల మీద అవి ఉన్నాయన్నమాట. ఇంకా మరి ఏది వాళ్ళ కలర్స్ కూడా ఎలా తెలుస్తుంది, ఇందులో మొక్కే కదా కొంచెం మొగ్గ లాంటివి ఏమన్నా ఉన్నా సరే కలర్స్ తెలిసి మనం తీసుకోవచ్చు. మరి ఇంకా వాళ్ళ కలర్స్ తెలియదని తీసుకోలేదు. పచ్చిమిర్చి నారు అయితే చాలా బాగుంది, చాలా ఏపుగా పెరిగింది. ఇక్కడ చూసారు కదా కోడిజిత్తు పూలు, మనం దీన్ని ఇప్పుడు సీతమ్మ వారి జడకుచ్చులు అని అంటున్నారు కదా, మేబీ అది దానికి ఆ పేరు కూడా ఉండొచ్చు. కానీ చిన్నప్పుడు మా కోడిజిత్తు పూలు అని చెప్పి అనేవారు మా ఊర్లో అయితే. అవి ఇప్పుడు పింక్లో ఉండేవి నా చిన్నప్పుడు, పింక్ వైట్ ఇప్పుడు ఎన్ని కలర్స్ వస్తున్నాయో చూడండి, చాలా కలర్స్ ఉన్నాయి. అలాగే క్వార్టర్స్ మొక్క మన దగ్గర ఈ మొక్క ఉండేది, ఇప్పుడైతే లేదు. ఎవరో పట్టుకెళ్ళిపోయారు మా ఇంట్లో ఉండేది ఈ మొక్క, ఇప్పుడు లేదు ప్రెజెంట్. అయితే ఈ మొక్క కూడా చూడడానికి చాలా బాగుంటుంది, టూ కలర్స్ వచ్చి తర్వాత పక్కనే లెమన్ గ్రాస్ అనమాట. లెమన్ గ్రాస్ కూడా మన దగ్గర ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయి మా గార్డెన్లో అయితే. ఇంక ఇక్కడ కొత్తవి అయితే కనుక చూడడానికి ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇటువైపు కూడా రోజు మొత్తం లోపల బయట కూడా రోజెస్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళే మరి సాప్లింగ్స్ వేసి కొత్తగా తయారు చేస్తున్నారు కాబట్టి. చూసారు కదా చాలా బాగున్నాయి మొక్కలు. ఇంకా మనం ఎదరికెళ్ళి కూడా చూద్దాం. వీటితో పాటు చిన్నవి చూసారు గులాబీలు, టేబుల్ రోజెస్,
ఇవి కూడా ఇంకక్కడే ఎలా పడితే అలా పడేశారు. ఎందుకంటే వీళ్ళు గార్డెన్లాగా వదిలేశారు, నర్సరీ ఒకవైపు అన్నీ చేస్తున్నారన్నమాట. ఇప్పుడైతే ఇండోర్ ప్లాంట్స్ చూద్దాం మనం. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా వాళ్ళు సర్దలేదు, ఇంకెలా పెడితే అలా వదిలేశారు. ఇండోర్ ప్లాంట్స్ దగ్గర అయితే మెయింటెనెన్స్ ఏం లేదు, కట్ చేయడం అలా ఏం లేదు, కటింగ్స్ అవి ఏం లేవు. ఎలా ఎదిగినాయి అలా వదిలేశారు, ఎక్కడ పడితే అక్కడ ఉంచారన్నమాట. ఒక లైన్లో సర్దడం ఇంకలా లేదు. కానీ వర్షాలు అయ్యేటప్పటికి ఇంక అన్నీ సర్దుతారేమో వర్షాలు పడే టైంలో. చూసారు కదా మన వీడియో ఎలా నచ్చింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఈ నర్సరీ వచ్చి మనకి విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే లైన్లో మధ్యలో ఉంటుంది అన్నమాట. బిఎన్ఆర్ నర్సరీ అంటే మనకి గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది నర్సరీ గార్డెన్, బిఎన్ఆర్ నర్సరీ గార్డెన్ అని సెర్చ్ చేస్తే. విజయనగరానికి అయితే చాలా దగ్గర, వీలుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మొక్కలు అయితే చాలా బాగున్నాయి, ప్రైజ్లు అయితే ఇంకా బాగున్నాయి. వెళ్ళి ప్రతి ఒక్కరు ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన మొక్కలు తెచ్చుకోండి. మరి ఇంతకన్నా కొంచెం బయట అయితే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ రేట్లో ఉంటాయి, మరి ఇక్కడైతే కొంచెం ఇండోర్ ప్లాంట్స్ బెటర్ రేట్ అనిపించింది. బాయ్ బాయ్.